त्रिशो त्रिशो जिन्ना भाई पंपिंचाडु आ ललित नी दग्गरे उन्नाडुगा కనీసం అక్కకి కూడా చెప్పకుండా వెళ్ళడం ఏంటి మొదలుపెట్టు మయూరి మధ్యలో వంశీని వదిలిపెట్టి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా లేదతయ్య కృష్ణవేణి మళ్ళీ వస్తానని వెళ్ళింది కాని తిరిగి రాలేదు
తప్పిపోయిందేమో అన్నాడు భయమేసి నేనే వచ్చేసాను అత్తయ్య నాన్న వంశీ కృష్ణవేణి తప్పిపోలేదు వచ్చేస్తుంది అయ్యో లేదు బామ్మ తప్పిపోయింది పని మీద వెళ్ళుంటుంది నాన్న అయ్యో లేదు బామ్మ కృష్ణవేణి తప్పిపోయింది మనందరం వెళ్ళి వెతకాలి ఇంత నిర్లక్ష్యాన్ని నేను భరించలేను కృష్ణవేణి సరే అలాగే నాన్న ఇంకా సేపు చూసి మనం వెళ్ళి వెతుకుదాం రాలేదు కదా నువ్వు తప్పిపోయావేమోనని నేను వచ్చేసాను కృష్ణవేణి నాకు లేట్ అయింది వంశీ గారు నేను వచ్చేలోపు మీరు వెళ్ళిపోయారు ఫోన్ చేసి చెప్దాం అనుకుంటే నా ఫోన్ కార్లో ఉండిపోయింది అమ్మా కృష్ణవేణి నీ ఫోన్ ఎక్కడికి వెళ్ళావమ్మా బమ్మగారు అది నేను తర్వాత చెప్తాను సరే నాన్న వంశీ కృష్ణవేణి వచ్చేసింది కదా తను ఫ్రెష్ చేస్తుంది మనం వెళ్దాం పదా అలాగే బమ్మ ఏంటమ్మా ఇది మొన్నేమో అర్ధరాత్రి మెడిసిన్స్ అన్నావు ఇప్పుడేమో తర్వాత చెప్తానంటున్నావు నువ్వు చేసేది నీకు కరెక్ట్ గా అనిపిస్తుందా అవును కృష్ణవేణి వదిన ఎంత బాధపడుతుందో నీకు తెలియడం లేదు ఎప్పుడు పడితే అప్పుడు వంశం తీసుకుని వెళ్తున్నావు కానీ ఇంటికి తీసుకురావాలి కదా అసలు వంశం నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడు
యార్లగడ్డ జమీందారు వంశానికి వారసుడు కృష్ణవేణి 2000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వంశీయే వారసుడమ్మా అలాంటి వంశీ నీ భర్త అన్న కనీస గౌరవం కూడా లేదా అరే నీకంటే డ్రైవర్ నయం కదమ్మా రెస్పాన్సిబుల్ గా ఇంటికి తీసుకొచ్చాడు ఇన్ని రోజులు నా కొడలు గ్రేట్ గ్రేట్ అని మురిసిపోయి నిన్ను నెత్తి మీద పెట్టుకున్నందుకు మా ఉదయనికి బాగానే బుద్ధి చెప్పావు కదా అందుకే ఎక్కడ పెట్టే వాళ్ళని అక్కడే పెట్టాలంటారు శశి హోదాకి మించిన గౌరవం ఇస్తే ఇలాగే శృతి మించిపోతారు పద मैडम की चुप्तावन उस्ते इला जरिगिंदि एंटि एदैना सरे असल निजं मैडम की चेप्पेयालि मुंदु अदि इंपार्टेंट నీమీద ఎంత కోపంగా ఉందో తెలుసా ఈ క్షణం నా చేతిలో గన్ ఉంటే నిన్ను కాల్చి పడేసేదాన్ని నిన్ను ఎంతో అభిమానించి గౌరవించాను నీ వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాను నువ్వు ఈ ఇంటి కోడలు కాదు కూతురువని మురిసిపోయాను పెళ్లి రిసెప్షన్ చేసి నా కోడలు అని 10 మందికి గర్వంగా పరిచయం చేశాను అలాంటి నువ్వు సడన్ గా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు వంశీయే నీ జీవితం అని బ్రతికే నువ్వు చివరికి వంశీని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకు వదిలేసేంతగా నీలో ఈ మార్పు ఎలా వచ్చింది చెప్పు కృష్ణవేణి కమ్ ఆన్ స్పీక్ అవుట్ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు మేడం మీరు నన్ను అపార్థం చేసుకోకుండా నేను చెప్పేది పూర్తిగా వినండి సరే చెప్పు ఆ రోజు అర్ధరాత్రి నేను బయటికి ఎందుకు వెళ్ళానో మీకు నిజం చెప్పలేదు మెడిసిన్స్ కోసమని నేను చెప్పింది అబద్ధం మేడం ఆ రోజు అర్ధరాత్రి బయటికి వెళ్ళడానికి ఈ రోజు వంశీ గారిని వదిలి వెళ్ళడానికి ఒకే కారణం మేడం
त्रिशा मन अरविंद की करेक्ट मैच का त्रिशनी अरविंद सिंसियर का प्रेमिस्तुनाडु कानी त्रिशा अरविंद ने प्रेमिंचडं लेदु मैडम मोसं चेस्तुंदि त्रिशनि नेनु अब्जर्व चेसानु तन रूम लो सीक्रेट गा सिगरेट्लु तागुतोंदि अरविंद ने प्रेम मैडम केवल आस्ते ऐश्वर्य आश तोनो लेकिन मोस तोनो इंटर को तन क्यारेक्टर करेक्ट का तन इलादा धैर्य सरपोले मैडम एंकंटे तन इंटी काबोये को నిజం తెలుసుకోకుండా నింద ఎలా వేగలనని ఆలోచించి సైలెంట్ అయిపోయాను మేడం కానీ త్రిష మదర్ ఫాదర్ వచ్చిన రోజు నాకు ఇంకొన్ని నిజాలు తెలిసాయి మేడం త్రిష ఫాదర్ లలిత్ గారు గన్ పట్టుకున్న ఒక మనిషిని చంపబోతుంటే నేను కాపాడాను మేడం అవును మేడం ఆ రోజు నేను వంశీ గారు మా ఊరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆ వ్యక్తి ప్రాణ భయంతో కాపాడమని నా కార్లు దాక్కున్నాడు ललित गारु गन तीसुकोनी ना कल्लु मुंदु निंची वेल्लारु आ रोजु ताने त्रिश फादर अनी नाकु तेलियदु आ तर्वात इंटिकोच्चिन रोजु त्रिश फादर ललित गारनि तेलिसि नेनु चाला षाक अय्यानु मैडम चप्पुडु अयिपोयिंदा मैडम नेन चेप्पे तिनेसु शराब 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 ना तो ना काबूय वियंकल गुरिंचि बैड गा माट्लाडतावा नुव्वु हाउ डेयर यू त्रिशा क्यारेक्टर करेक्ट कादा त्रिशा अरविंद की मैच कादा अदि डिसाइड चेसि चेप्पडानिकि हू आर यू एंटी त्रिशादि माफिया फैमिलिया एवर्नो चंपुतुंटे नुव्वु कापाडावा इन्नी निंदलु वेसी माट्लाडडानिकि मुंदु ई इंट्लो नी स्टेटस एंटो गुर्तु पेट्टुकोनि माट्लाडावा नुव्वु नुव्वेंदुकु इला प्रवर्तिस्तुन्नावो इप्पुडु अर्थमैंदि नी प्लान एंटो नाकिप्पुडु अर्थमैंदि నువ్వు ఈ కదంతా అల్లి నాకెందుకు చెప్తున్నావో పూర్తిగా అర్థమైంది మీ అక్కని అరవింద్ పెళ్లి చేసుకోలేదని నీ మనసులో పగ పెంచుకున్నావు
దీక్షని త్రిష ఫ్యామిలీని బ్యాట్ చేసి నీ అక్కని నీ తోడి కోడలిగా చేసుకోవాలని ప్లాన్డ్ గా చేసావు. ఆ కక్షతోనే త్రిష క్యారెక్టర్ బ్యాడ్ అంటున్నావు. ఆ కక్షతోనే త్రిష ఫ్యామిలీకి మాఫియా బ్యాక్ గ్రౌండ్ ఉందని చెప్తున్నావు. త్రిష ఫ్యామిలీకి మాఫియాతో సంబంధం ఉందని నువ్వు సాక్ష్యం చూపించగలవా? మీరు ఆలస్యం చేయకుండా వెంటనే నా వెంటొస్తే నేను మీకు అంతా చూపిస్తాను. నిజమని ప్రూవ్ చెయ్యకపోతే సరే పదా.